తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నిన్న పోలీసులు ఇచ్చిన నోటీసులకు నిరసనగా పటాన్చెరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఎడ్ల రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే బాబ్లీ ప్రాజెక్టు ఆపడానికి వెళ్ళదు. అంటే అక్కడ బాబ్లీ ప్రాజెక్టు ఎంత ఎత్తున నడుస్తుంది, ఏమేమి జరుగుతుంది అని పరిశీలించడానికి కేవలం వెళ్తే, అది ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, నెల రెండేళ్ల కింద కాదు, 8-9 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయము. మరి ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు ప్రకటించి వెంటనే ఎన్నికలు ప్రకటిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు లేవు, ఆయన వచ్చి ఇక్కడ తిష్ట వేస్తాడు, అపర మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో ఉంటే రెండు పార్టీల ఉనికికే ఇబ్బంది అని చెప్పేసి ఒక కుట్ర పన్ని 8-9 సంవత్సరాల నుండి ఒక నోటీస్ కూడా పోకుండా ఏకంగా నాన్ అవైలబుల్ వారంటీ విషయం అంటే ఇంత దౌర్జన్య ప్రభుత్వము ఈ మధ్యలో ఎప్పుడైనా ఉన్నదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వచ్చే ఎలక్షన్లలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ గద్దె దించే